సో మేడం, ఇప్పుడు చూసుకుంటే డైవర్స్ అనేది చాలా ఈజీగా అయిపోయింది అసలు. అంటే అది మీకు అంటే లా ప్రకారంగా బాగా తెలిసి ఉంటుంది. ఒకసారి ఆ సబ్జెక్ట్ గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు డైవర్స్ అని అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్ ఏంటిది అన్నది ఫస్ట్ అండర్స్టాండింగ్ రావాలి. మ్యారేజ్ నుంచి కూడా బాండేజ్ అనేది మిస్ అవుతున్నాయి మన సమాజంలో. ఇప్పుడు చూడండి, ఒకే 1 మంత్లో ఒక కోర్టులో, ఒక కోర్టు తీసుకుంటే ఒక 1800 కేసులు పడ్డాయి అనుకోండి. ఇర్రెస్పెక్టివ్, ఒక డైవర్స్ అనే కాదు, రెస్టిట్యూషన్ పడవచ్చు, లేకుంటే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ పడవచ్చు, ఇంకా ఏదైనా పడవచ్చు, డైవర్సే పడవచ్చు. అంటే వివిధ కోణాలలో ఒక 1800 కేసులు ఒక కోర్టులో పడుతున్నాయి అని అంటే, మన దేశంలో కానివ్వండి, మన ఒక ఈ తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకున్నట్టయితే కుటుంబ వ్యవస్థ అనేది కొంత విచ్ఛిన్నం అవుతుంది అన్నది మనం గమనించవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు, మామూలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మధ్య తరగతి వాళ్ళే కాదు, దిగువ తరగతి వాళ్ళు కూడా, ఈవెన్ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ గ్రూప్ లో కూడా డైవర్స్ అనే కాన్సెప్ట్ అనేది మారిమోగిపోతుంది. ప్లస్ ఈవెన్ ఇప్పుడు మనకి ఏంటంటే మీడియా మాధ్యమంలో చాలా మటుకు అవేర్నెస్ వచ్చినాయి కాబట్టి ఏది ఏంటి అని తెలుసుకోవడానికి ఈజీగా వస్తున్నారు విషయ పరిజ్ఞానం కోసం అని. కానీ నేను చూసిన ఈ 25-27 ఇయర్స్లలో కానివ్వండి, నా సోషల్ వర్క్, నేను సామాజిక కార్యక్రమాలను చేసిన తరుణంలో నాకు ఎదురవుతున్న కేసెస్లలో నేను చూసిన కారణాలు ప్రధానమైన కారణాలు కనుక తీసుకున్నట్టయితే, ఇంజురీస్ ఓకే, ఇంజురీస్ కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసి ఒక అటెంప్ట్ సూసైడ్ చేసుకోవడానికి వచ్చిన ఆ కారణాలు కానీ అవి పెద్దవి కారణాలు. దాని మీదకెళ్ళి డైవర్స్ తీసుకున్నా పర్వాలేదు. లేదు, అడల్టరీ, అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యను వదిలేసి ఇంకొక ఆమెతోని వెళ్ళిపోవడం కానీ, పిల్లల్ని వదిలేసి, భార్యను వదిలేసి వేరే మహిళతోని వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు అటే ఉండేసి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో, ఈమె యాక్సెప్ట్ చేయని క్రమంలో షీ కెన్ హ్యావ్ ద డైవర్స్ వచ్చినాయి. అది ప్రధాన కారణాలు తీసుకోవచ్చు. ఇంకొక ఒక ఆమెను పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కానీ, ఇంకొక ఆమెను చేసుకొని ఇంకొక ఆమెకి ఇంకొక పిల్ల కానీ కానీ మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొక ఆమె కోసం ట్రై చేసే క్రమంలో దొరికిపోయి ఉంటే అది కూడా ప్రధాన కారణమే డైవర్స్కి. సో దాంట్లో కూడా నల్లని బాయిడ్ కూడా వేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కూడా నన్ను ఇట్లా మోసేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు నల్లని బాయిడ్గా ఇది డిక్లేర్ చేయమని కూడా కోర్టులో వేసుకో. ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇవి కాకుండా మామూలుగా సమాజంలో నా బ్రతుకు తరువు ఏంటిది, నేను ఒక కుటుంబ బాధ్యత తీసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అది లవ్ మ్యారేజే కానివ్వండి, అరేంజ్ మ్యారేజే కానివ్వండి, ఏమైనా ఇంటర్కాస్ట్ మ్యారేజెసే కానివ్వండి, ఈ మూడు ఇట్లా కూడా యూ షుడ్ హ్యావ్ ఎ బాండేజ్. నా భర్త అన్న బాండేజ్, నా కుటుంబం అన్న బాండేజ్. ఒక అమ్మాయి తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది అత్తగారింటి కంటే, దిస్ ఈజ్ హర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏమైతుంది అక్కడ, ఆమె పరస్త్రీ కింద బ్రతుకుతుంది, ఇన్సల్ట్కి గురవుతుంది, నాకు ఈ కుటుంబం నాది అని అనిపించట్లేదు, నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలండి అంటారు చాలామంది కోడళ్ళు. నన్ను పైని నేను చేసుకోవాలంటే నేను అడగాలి, చేసుకోవడానికి కానీ, ఒక కాఫీ చేసుకోవడానికి కానీ, లేకుంటే ఒక అన్నం తనకిష్టమైనది చేసుకోవడానికి కానీ అక్కడ సరి సంబంధాలు ఉండాలి. తను మాట్లాడే అంటే హృదయపూర్వకంగా నాకు ఈ అత్తతో మాట్లాడితే ఐఎమ్ కంఫర్టబుల్ అని అనుకుంటే తన ఇల్లు అవుతుంది. ఆ కంఫర్టబిలిటీని అక్కడ మిస్ అవుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రైట్. హ్యూమన్ రైట్ అంశాన్ని ఒక కుటుంబ రీత్యా మిస్ అవుతున్నారు కాబట్టి ఆ డైవర్స్కి అవి అవలీలాగా వెళ్ళిపోతున్నాయి. ఏ చలో, వాడు ఎందుకు అవసరం లేదు, ఈమె ఎందుకు, నాకు అవసరం లేదు. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ దే ఆర్ స్పీకింగ్. అది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. ఇంకా చాలా ఘోరంగా తిట్టుకునే, కోర్టు దగ్గరనే తిట్టుకొని కొట్టుకున్న వ్యవహారాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మెట్లు, ఈ కోర్టుకి వచ్చే మెట్లు కొంతమంది వస్తారు, కొంతమంది పోలీస్ స్టేషన్కి, కొంతమంది పెద్దల మధ్యన వస్తారు. సో పెద్దల మధ్య నుంచి ఆ కుటుంబంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కులంలో పంచాయతీకి వెళ్తారు, అక్కడ నుంచి లాస్ట్కు కోర్టుకు వచ్చేస్తారు. సో అన్నిట్లో అలసిపోతారు, చాలా అలసిపోతారు. ఆ అలసటకి లాస్ట్కు డైవర్స్ బిల్బిద్ద పరిష్కారానికి ఒక మార్గాన్ని వెతుక్కుంటారు. ఆ అలసట లేకుండా ఉన్న అంశాలపైన కనుక వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తే అ బ్యూటిఫుల్ లైఫ్ క్యాన్ బి లెడ్. చాలా బ్యూటిఫుల్గా లైఫ్, ఒక భర్త భార్యని కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలిగా, ఫీల్ అయ్యేటట్టు హస్బెండ్ చూడాలి, వైఫ్ కూడా హస్బెండ్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు తను కూడా చూడాలి. ఎందుకంటే కంఫర్టబిలిటీ లేదు, ఎంతసేపు నేను ఉండు, నీ లైఫ్ నీదిరా చూసుకోపో, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే యూజ్ చేసుకుంటుండ్రో
అండర్స్టాండింగ్ అనే బదులు కండిషనల్గా నువ్వే ఈ లైఫ్ని నువ్వు వెతుక్కోవలసిందే, కానీ ఎవరో నీకు చేస్తారన్నది అక్కడ ఏం లేదు. తల్లిదండ్రులు కూడా పోనీ అమ్మా ఏదో ఉండిపో, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, ఇప్పుడు నువ్వు చేసుకున్నావు, బయటకు వస్తే కుటుంబ గౌరవం ఏమైతే. ఒక ఒక సంఘటన మనము మన మీడియాలో కూడా చూసినాం. అవును చూసాము, కట్నం ఇచ్చిన 3 కోట్లు ఇచ్చారు గాజుల రామవరం అనుకుంటా. ఎస్ అదనే కాదు, ఇంకొక దగ్గర అయితే వాళ్ళు హింసిస్తున్నారని చెప్పేసి తండ్రి మొత్తం గ్రామం మధ్యనే ఒక అట్టహాసంగా అమ్మాయిని ఇంటికి పట్టుకొచ్చుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఒకవేళ నచ్చి మా అమ్మాయికి నిజంగానే ఇక్కడ హరాస్మెంట్ జరుగుతుందంటే 100% వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది. అసలు ఇంకా అలా అవసరం లేదు, నీకు కావాలంటే ఇంకో పెళ్లి చేస్తాం, కానీ ఆడ అవసరం లేదు, అంత బాధ భరించవలసిన అవసరం లేదు. సో మనకేందనంటే మనకున్న పరివ్యూ ఏంటిది, ఒక భార్యకున్న పరివ్యూ ఏంటిది, ఒక హస్బెండ్కున్న పరివ్యూ ఏంటిది, ఒక అత్త మామలకు ఉన్న పరివ్యూ ఏంటి, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు లేకుంటే ఐసోలేటెడ్గా ఇంకొక ఇంట్లో ఉన్నప్పుడు ఇంత అంతర్గత అంటే ఇంత దూరం అంటే వీళ్ళు దూరం దూరం ఉన్నా కానీ వీళ్ళు ఇంటర్ఫిరెన్స్ చాలా ఉన్నదని రాసేస్తుంటారు. డైవర్స్లా తల్లి ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం ఉన్నా తల్లిదే పాత్ర ఎక్కువన్నదని రాస్తారు, లేదంటే మామ పాత్ర ఎక్కువన్నదని రాస్తారు, ఇంకా అవసరమైతే తమ్ముని పాత్ర ఉన్నది చేసే. ఇంకొక దగ్గరనైతే తమ్ముడు గుంజి నన్ను అటెంప్ట్ మోడెస్టీ ఆఫ్ విమెన్ అన్నది కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి మర్ది మీద, అది పెద్ద ఘోరంగా. అప్పుడు అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడైతే ప్రథమంగా అంటే పై స్థాయికి వస్తాయో చివరి దశలకు వస్తాయో అప్పుడు డైవర్స్ అనేది కంపల్సరీ వస్తుండే. నార్మాలిటీలో మాత్రము డైవర్స్ రాకుండా మేనేజ్మెంట్ కెపాసిటీ 1-2 ఇయర్స్ లోపట్నే ఉంటుంది. బాండేజెస్ కానీ లేకుంటే నా హస్బెండ్ నా ఇల్లు నా కుటుంబానికి నేనే చేసుకోవాలి, ఇప్పుడు మేము ఉన్నామండి మేము పనిచేస్తున్నాము మాకు ఇన్కమ్ వస్తుంది, మేము మా కుటుంబానికే కదా పెట్టేది, మేమెందుకు అరవాటు లేదు, మేమెందుకు మాకు బాధ కనిపిస్తే మేము కూడా చెప్తాము లేదండి మేము నేను ఇలా చేయలేను అనేది కూడా మేము ఐ హ్యావ్ ద లిబర్టీ టు స్పీక్ టు మై హస్బెండ్. లిబర్టీ ఎందుకు ఇవ్వట్లేదు హస్బెండ్, వైఫ్ ఎందుకు లిబర్టీ ఇవ్వట్లేదు, స్పీక్ టు దెమ్. డిస్కషన్ వేరు, ఆర్గ్యుమెంట్ వేరు, పరిష్కార మార్గం వేరు. పరిష్కార మార్గానికి అన్నప్పుడు చాలా సున్నితమైన భావాలతో మాట్లాడుకోవాలి, నువ్వేంది నేనేంది మాట్లాడుకోవద్దు. అక్కడ దెర్ ఆర్ సమ్ సింపుల్ 5 ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్ అన్నట్టు. చాలా సున్నితమైన విషయాలను సున్నితంగానే డిస్కషన్ చేయాలి. ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను అనుకో, లెట్ ఇట్ దిస్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ, ఇది డిస్కషనే, ఇది ఒక ఇష్యూకి లైఫ్ ఇష్యూకి సంబంధం పెట్టద్దండి. ఇష్యూ అంటే ఈ బుక్ నేను అక్కడ పెడితే అతనికి ఇష్టం లేదు, ఈ గ్లాస్ అక్కడ పెడితే ఇష్టం లేదు, దట్ ఈస్ అన్ ఇష్యూ. నీ బతికేది అసలు నీకు తెలియనే తెలియదు, మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పలేదు, ఎక్కడ పెట్టాలో తెలియదు అని అంటే షీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ, ఎర్నింగ్ 50,000, 30,000, 20,000, 25,000 ఇన్కమ్ ఉన్నది. అలాంటి వాళ్ళ నేను ఎక్కడికో తీసుకుపోయి ఇష్యూని చేస్తే దే విల్ నాట్ బి హెజిటేషన్ వస్తుంది, ఈడేంది ఇట్లా చేస్తున్నాడు. బట్టలు వేసుకునే కానుంచి డిస్కషన్లో ఎవ్రీథింగ్ ఇస్ చాలా క్రషింగ్లో ఉన్నారు, చాలా విసిగిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు కదా మేడం. అందుకనే అంత దూరం అవసరం లేదండి, 1-2 ఇయర్స్లో దే కెన్ సెటిల్ ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్. అసలు బాండేజెస్ నా ప్రాణమే ఇస్తా అన్న బాండేజ్ కనుక ఉంటే దే విల్ నెవర్ బి డిపార్టెడ్. అలాంటి కపుల్స్ చాలా మంది ఉన్నారు, నేను చూసిన కపుల్. మేము అంటే వాళ్ళకి సహకారం అందించిన వాళ్ళు కూడా ఇప్పుడు 20 ఇయర్స్లలో వాళ్ళకు ఒక బాబు ఇంజనీరింగ్లో చదువుతున్నాడు, మీ వలన మేము చాలా హ్యాపీగా ఉన్నాము మేడం అన్న వాళ్ళు కూడా మాకున్నారు. వాళ్ళు చెప్పే ఆ ఆన్సర్స్ ఇట్ ఈస్ క్వైట్ ఇనఫ్, 1 కోటి రూపాయలతో సమాధానం అది, అంత పెద్ద ఆన్సర్స్ అంటే అట్లా బ్రతకచ్చు. అందుకే నేను మీకు చెప్తున్నా ఏంటంటే పబ్లిక్ కూడా ఒక కుటుంబం వాళ్ళు ఒక భార్య భర్తలు ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవాలి. యూఆర్ ఈగర్ టు బాండేజ్లో ఈగర్ ఉండాలి. బాండేజ్ అంటే నేను సపరేట్ కాదు, నువ్వు నేను ఒకటే, అర్ధనారీశ్వరుల లాగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, కానీ దేర్ షుడ్ బి అ లిబర్టీ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్. నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు అని అంటే నీ బలహీనత కాదు, అది నా బలహీనత. దీంట్లో థ్రెటనింగ్లో కనుక ఎవరన్నా కానీ భయభ్రాంతులకు గురి చేస్తే దాంట్లో తప్పించుకునేదే ఉండదు, ఈదర్ ద ఫోన్ వే ఆర్ ద బయట కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఫిజికల్గా థ్రెటన్ చేసినా కానీ దీని నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఎవరిని కూడా బెదిరించడానికి ఒక మానవ ధర్మంతో మీరందరూ అర్థం చేసుకొని ఎవరిని బెదిరించకుండా ఉండడానికి కావలసిన జాగ్రత్తలను తీసుకున్నట్టే చట్టపరంగా మీకు ఎవరికి శిక్ష పడదు. సో థ్యాంక్ యూ మేడం.